తీయించి అక్కడ శాశ్వత దంతం వచ్చి ఏర్పాట్లు చేయాలి. 12 సంవత్సరాలు నిండిపోయిన తర్వాత శాశ్వత దంతాలు మొత్తం నోట్లోకి వచ్చాక అప్పుడు పిల్లలు పాలు ఎత్తుపళ్ళు గాని వంకర పళ్ళు గాని పళ్ళ మధ్య సందులు గాని డెవలప్ చేస్తే 12 సంవత్సరాల నుంచి మీరు ఎప్పుడైనా క్లిప్పులు చికిత్స చేయించుకుని చక్కగా ఆ ఎత్తుపళ్ళని వంకర పళ్ళని పళ్ళ మధ్య సందుల్ని సెట్ చేస్తే పిల్లలకి చక్కగా 15-16 సంవత్సరాలు వచ్చేసరికి అందమైన పళ్ళు ఇవ్వగలుగుతాం. ఇంతే, ఇట్స్ సో సింపుల్. కానీ ఈ విషయాలు తెలియకపోవడం వల్లే టెన్షన్ పడతారు. ఎవరికి ఎలాంటి డౌట్స్ ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము క్లియర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మాకు 1.5 ఇయర్ పాప ఉంది మేడం. ఓకే. పాపకు కింది పళ్ళు ముందుకున్నాయి మేడం, పై పళ్ళు పైకి లోపలికి ఉన్నాయి. ఓకే, ఎంత వయసు పాపకి? 1.5 ఇయర్. 1.5 ఇయర్? సరే, కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే ఓకే, అలా ఉండకూడదు. ఒకసారి ఏంటంటే క్లాస్ 3 కండిషన్ అంటాం, కానీ ఇది 1.5 ఇయర్ చంటి బిడ్డకి మనం చెక్ చేసి చెప్పలేము. పైదవడం ఇంకా ఎదుగుతుంది సార్, ఎదగకుండా ఏమి ఉండదు. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ ముందు కింది దవడం ముందుకి పై దవడం వెనక్కి ఉండడం వల్ల కింది పళ్ళు ముందుకి పై పళ్ళు వెనక్కి అనిపిస్తుంది. కొంతమందికి ఏంటంటే పిల్లలకి బైటింగ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. అంటే ఇలా కొరికినప్పుడు వాళ్ళు కింది దవడని అలవాటు ప్రకారం ముందుకు పెట్టి కొరుకుతారన్నమాట. అలా కొరకడం వల్ల కిందిది ముందుకు వచ్చేస్తుంది. సో పాపకి బైటింగ్ ప్రాబ్లమా, లేకపోతే జానే పెద్దగా ఉందా, పళ్ళు క్రాస్ బైట్లా ఉన్నాయా, ఇలా ఏ కండిషన్ వల్ల పాపకి అలా ఉంది అనేది తెలియడానికి కొంచెం టైం పడుతుంది. కనీసం 7 సంవత్సరాలు రావాలి. 1.5 సంవత్సరానికి భయపడకండి. డోంట్ వరీ, డోంట్ బి అప్రిహెన్సివ్. ప్రతిదానికి, ప్రతి సమస్యకి చికిత్స అనేది అందుబాటులో ఉంది. ఇదంతా కూడా చెప్పేది కేవలం మీకు తెలియడానికి, సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోవడానికే గానీ ప్రతి చిన్న విషయానికి భయపడడానికి మటుకు డెఫినెట్ గా కాదు. ఓకే డాక్టర్. సో కంపేర్ టు మెన్, ఫీమేల్స్ లోనే ఎక్కువ డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తూ ఉంటారు. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి లేడీస్ లో, ఏ టైంకి వస్తాయి, అంటే ఏ వయసు నుంచి స్టార్ట్ అవుతాయి అంటారు? ఫిమేల్ లో ఎక్కువ ప్రాబ్లమ్స్ కనిపించడానికి మెయిన్ రీజన్ వాళ్ళు హైజీన్ మెయింటైన్ చేయరు అని కాదు. యాక్చువల్లీ మెన్ తో కంపేర్ చేసుకుంటే ఆడవాళ్లే చాలా శుభ్రంగా ఉంటారు. చాలా కాలం వాళ్ళ పళ్ళు అందంగా ఉంటాయి, చాలా కాళ్ళు చాలా అట్రాక్టివ్ గా ఉంటారు. నోరు దుర్వాసన రాకుండా కూడా ఆడవాళ్లలోనే ఎక్కువ కనపడుతుంది. అయినా ఇన్స్పైట్ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇలాంటి సమస్యలు రావడానికి మెయిన్ రీజన్ వాళ్ళ హార్మోన్స్, వాళ్ళ శరీరం తీసుకునే ఒత్తిడి. పెద్దలు, ఆడబిడ్డలు పెద్దవాళ్ళు అయినప్పుడు కానీ, డెలివరీలు అయినప్పుడు కానీ, మెనోపాజ్ దశలో కానీ బాగా హార్మోన్ల హెచ్చుతగ్గులు అనేవి వాళ్ళ పైన, వాళ్ళ చిగుర్ల పైన ఎక్కువ ప్రభావం చూపించి చిగుళ్ళ ఇన్ఫెక్షన్ వాళ్ళకి త్వరగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే 2 డెలివరీలు దాటిన తర్వాత పళ్ళ మధ్య సందులు రావడం, పళ్ళు కిందికి జారినట్టు అనిపించడం, చిన్నగా నోరు దుర్వాసన రావడం, పళ్ళు ఎత్తి పెరిగినట్టు అనిపించడం, పళ్ళు వదిలేనట్టు అనిపించడం కానీ కనపడతా ఉంటాయి. కాకపోతే ఇది స్టార్టింగ్ స్టేజ్ లోనే గుర్తించి డాక్టర్ దగ్గరికి ఇలా చిగుర్ల ఇన్ఫెక్షన్ ఫస్ట్ తీయించుకోండి, ఒకవేళ సందులు కానీ ఎత్తు కానీ జారినట్టు అనిపిస్తే మళ్ళీ వాటిని నార్మల్ కి సెట్ చేసుకునే స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. సో ఉమెన్ ఎవరు కూడా 35 దాటిన తర్వాత ఏజ్ అయిపోయిందని గానీ, లేకపోతే డెలివరీల వల్ల ఇంకా పర్మనెంట్ గా ఇలా ఉండాలి అనే భయానికి డెఫినెట్ గా లోన్ అవ్వాల్సిన అవసరం లేదు. కేవలం ఇన్ఫెక్షన్స్ వల్లే ఇలా జరుగుతుంది, చిగుళ్లు బలహీన పడడం వల్ల ఇలా జరుగుతుంది. సరైన టైంలో గుర్తించి ఒక చిన్న చిన్న ట్రీట్మెంట్స్, 2-3 సిట్టింగ్స్ ఉంటాయి అంతే, అంతకు మించి ఏమి ఉండదు. అవి చేయించుకుంటే సరిపోద్ది. ఎప్పటిలాగే 35 అయినా, 40 అయినా, 50 అయినా, మీ చిన్నప్పుడు ఎంత చక్కటి చిరునవ్వు, ఎంత బలంగా ఉండే పళ్ళు ఉండేవో 55 సంవత్సరాలు కూడా అలానే ఉండే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. కాకపోతే మీరు చేయాల్సింది ఇంట్లో కొంచెం మెయింటెనెన్స్, రెగ్యులర్ గా డాక్టర్ చెకప్స్, అంటే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ఇన్ఫెక్షన్ తీయించేసుకోవడం. అంతకు మించి పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ ఏమీ ఉండవు. ఓకే, హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారు. హలో. హలో హలో, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం, నాది పై పళ్ళు చిన్న పళ్ళు టచ్ అయ్యి కొంచెం చిన్న పళ్ళు జరిగితేనే మేడం చెప్పారు. ఓకే, ఎంత వయసు మీది? నాది 26 ఇయర్స్ మేడం. 26. ఓకే సార్, ఏంటంటే ఇది డీప్ బైట్ కండిషన్ అంటారు సార్, పై పళ్ళు కింది పళ్ళు. ఈ కింది పళ్ళు ఏంటంటే పై పళ్ళుకి కింది పళ్ళుకి మధ్యన 2 మిల్లీమీటర్ల గ్యాప్ ఉండాలి, అలా ఉంటే కరెక్ట్ అన్నట్టు. కొంతమందికి ఏంటంటే ఆ గ్యాప్ లేకపోవడం వల్ల ఊరికి కింది పళ్ళు పైన కొంతమందికి అంగళ్ళలో కొట్టుకుని పుళ్ళు పడుతుంటాయి, కొంతమందికి ఏమో పై పళ్ళ వెనక భాగాన్ని కొట్టుకుంటూ ఉంటాయి. సో పై పళ్ళు వెనకంత సెన్సిటివిటీ వస్తుంది, కింది పళ్ళు ఏమో తరచుగా ప్రెషర్ పడడం వల్ల అరిగిపోతాయి. సగానికి అరిగిపోవడం వల్ల సెన్సిటివిటీ అనే బాధతో పాటు లెంత్ తగ్గిపోవడం వల్ల అందంగా మీరు నవ్వలేరు. సో ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బంది ఏం లేదు సార్, దీన్ని సాల్వ్ చేయొచ్చు. దీని చక్కటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. చక్కగా మీకు బయట ప్లేన్ అని ఇస్తారంటే వెనకాతలు వేయగానే ఆ బయట అనేది రిలీవ్ అవుతుంది, కొట్టుకోవడం అనేది ఆగిపోతుంది,
తర్వాత అయినా కూడా మీ పళ్ళు పొట్టి పొట్టిగా అయిపోయినాయి అంటే పీకించుకునే ప్రయత్నం చేయకండి. వాటి లెంత్ కూడా పెంచవచ్చు. మీరు ఎప్పటిలాగే అందంగా నవ్వచ్చు. ఆ పైన కొట్టుకోవడానికి కూడా మనం పూర్తిగా ఆపచ్చు. ఒకసారి డాక్టర్ని కలవండి. హైదరాబాద్ అంటున్నారు, హైదరాబాద్ లో 22 బ్రాంచెస్ ఉన్నాయి. మీకు నచ్చిన బ్రాంచ్ కి రండి. అన్ని బ్రాంచ్లు అంటే 57 బ్రాంచ్లు ఉన్నాయి పార్థ డెంటల్ కి. 57 బ్రాంచ్లో కూడా డాక్టర్లు ఫ్రీగా చూస్తారు, ఫ్రీగా ఎక్స్రేలు తీస్తారు, ఫ్రీగా మీ ఇప్పుడు ఇలాంటి డౌట్స్ ఉంటాయి, రకరకాల డౌట్స్, అబ్నార్మల్ డౌట్స్ ఉంటాయి, వాటి కోసం మీరేం పే చేసి డబ్బులు ఖర్చు పెట్టుకుని మీ డౌట్స్ క్లారిఫై చేసుకోకర్లేదు. పూర్తి ఉచితంగానే డాక్టర్ గారు మీ డౌట్స్ క్లారిఫై చేస్తారు. డౌట్స్ సమస్యను ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది గైడ్ చేస్తారు. ఎంత ఖర్చు అవుద్దో ఎస్టిమేషన్ ఇస్తారు. ఖర్చు ఎక్కువగా ఉంది, మీరు ఒకసారి పే చేయలేని పరిస్థితులు ఉంటే కూడా ఈఎంఐ ఫెసిలిటీ అనేది అందుబాటులో ఉంది. మీ ట్రీట్మెంట్ కాస్ట్ మొత్తాన్ని ఒక సంవత్సరం పాటు మీరు ఇన్స్టాల్మెంట్ లో పే చేసుకోవచ్చు. ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు, జీరో ఇంట్రెస్ట్ కి ఈ ఫెసిలిటీ ఉంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి మీకు నచ్చి డబ్బులు లేని పరిస్థితుల్లో ట్రీట్మెంట్ మానాల్సిన పరిస్థితులు కూడా ఈ రోజుల్లో లేవు. ఎందుకంటే ఇన్స్టాల్మెంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎలాంటి సమస్యనైనా సాల్వ్ చేసుకుని ఆరోగ్యంగానే ఉండొచ్చు, అందంగానే కనిపించవచ్చు. ఏ వయసులో అన్నా కూడా దీనికి ఏం ఏజ్ పరిమితి కూడా డెఫినెట్ గా లేదు. ఓకే డాక్టర్. సో కొంతమందికి షుగర్ బీపీ అలాంటివి ఉంటాయి, సో వాటి వల్ల త్వరగా టీత్ ఊడిపోయే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అలాగే షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఏదైనా ఆబ్స్టకల్ లాగా ఉంటుందంటారా? డెఫినెట్ గా ఉండదమ్మ. చాలా మంది కూడా డయాబెటీస్ రాగానే ఇంకా నోట్లో పళ్ళు వదిలైపోతాయి అనే కంక్లూషన్ కి వస్తున్నారు. అలాగే హార్ట్ డిసీజెస్ కానీ, వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న సర్జరీస్ జరిగినా కూడా, లేదా ఫిట్స్ లాంటివి, ఎపిలెప్సీ అంటారు ఇలాంటివి ఏం వచ్చినా, లేదా బీపీ బ్లడ్ ప్రెషర్ వచ్చినా కూడా బై డిఫాల్ట్ ఇంకా మాకు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి మాకు పళ్ళు త్వరగా ఊడిపోతాయి, మేము పళ్ళ సెట్లు పెట్టుకునే బై రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఉండాలి అనే ఆలోచనకు వస్తున్నారు. అలా డెఫినెట్ గా జరగదు. అలా మనం తీసుకుంటే ఇప్పుడు ఇండియాలో 78% మందికి షుగర్ వ్యాధితో ఉన్నారు. మరి 78% మంది పళ్ళు ఊడిపోయారా? 78% మంది పళ్ళ సెట్లు కట్టించుకుంటున్నారా? డెఫినెట్ గా లేదు కదా. కొంతమందికి ఇలా జరుగుతుంది, కొంతమందికి ఇలా జరగట్లేదు. కేవలం కాకపోతే ఎస్, ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా చిగుళ్ళ వ్యాధులు రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, నోరు దుర్వాసన రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చిగుళ్ళలో ఈ బాక్టీరియల్ గ్రోత్ అనేది ఫాస్ట్ గా పెరిగిపోతూ ఉంటుంది. తకటక అందరికి ఒక సపోజ్ ఒక 1 మిలియన్ ఉంటే వీళ్ళందరికీ ఒక 10 మిలియన్స్, ఇంకా ఎక్కువ క్వాంటిటీలో ఈ బాక్టీరియా అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది. అందుకని వీళ్ళంతా ఏం చేయాలంటే డయాబెటిక్ ప్రొఫైల్, కార్డియాక్ ప్రొఫైల్ అని సంవత్సరానికి ఒకసారి టెస్టులు చేయించుకుంటారు. అలా చేయించుకున్నప్పుడే డెంటల్ స్క్రీనింగ్ అని నోటికి సంబంధించిన క్లీనింగ్ చేసుకుంటే సరిపోద్ది. ఒకవేళ లేదు, ఇలా సమస్యలు వచ్చినాయి, చిగుళ్ళ నుంచి నెత్తురు కారుతా ఉంది, కొన్ని పళ్ళు కదులుతా ఉన్నాయి, లేదా పళ్ళల్లో రంధ్రాలు పడినాయి, లేదా కొన్ని పళ్ళు ఊగుతా ఉన్నాయి, ఇలాంటి సమస్యలు ఏమున్నా కూడా ట్రీట్మెంట్ కి షుగర్ గానీ బీపీ గానీ ఏమి ఆటంకం డెఫినెట్ గా కాదు. మీకుండే షుగర్ లెవెల్స్ ని బట్టే, మీరు వాడే మందులను బట్టే మీకు ట్రీట్మెంట్ చేసి మీ సమస్యలను సాల్వ్ చేసి ఏ వయసు వారికైనా ఎలాంటి సమస్యలున్నా పూర్తిగా నమిలి తినే ఏర్పాట్లు చేసుకునే అవకాశం పూర్తిగా ఉంది. నమిలి తినడానికి మనం పళ్ళు పెట్టుకునే అవకాశం పూర్తిగా ఉంది. మనం ఏ వయసులో అన్నా హ్యాపీగా మనం కోరిన ఆహారాన్ని తినచ్చు. నోట్లో పళ్ళు ఉండడం వల్ల త్వరగా ముడతలు రావు. ముడతలు రాకపోతే ఏ వయసులో అన్నా కూడా మనం అందంగా అట్రాక్టివ్ గా కనిపించే అవకాశం ఉంది. సో షుగర్ వచ్చిందని, బీపీ వచ్చిందని, చిన్న చిన్న హార్ట్ సర్జరీలు జరిగాయని, స్టంట్స్ వేశారని, ఫిట్స్ వచ్చినాయని, ఇలాంటివన్నీ ఉన్నా కూడా మీరు చక్కగా కనిపించవచ్చు, మంచి ఆహారం నమిలి తినచ్చు. కాకపోతే ఇలా చెయ్యొచ్చు అనే విషయం చాలా మందికి తెలియదు. ఒకవేళ ఎవరికైనా కూడా ఇలాంటి భయాలు ఏమైనా ఉంటే మాతో మాట్లాడితే మీ భయాన్ని ఎలా తీసేయాలి, మీరు ఎలా ఆరోగ్యంగా ఉండాలి, ఎలా చక్కటి పళ్ళు పెట్టుకుని చక్కగా నమిలి తినచ్చు అనేది గైడ్ చేస్తాం. ఓకే డాక్టర్. సో ఓవరాల్ గా ఎనీ కైండ్ ఆఫ్ డెంటల్ ప్రాబ్లమ్స్ కి సంబంధించి లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.